తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. గత 3 రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాల్లో చెరువులు, వాకులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచుకొడుతున్నాడు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. మరోవైపు చాలా జిల్లాల్లో ఆరెంజ్ ఎల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై వాన ముసిరేసింది. 2 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై వరద నీరు పారుతోంది. చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్ మహానగరానికి ఇవాళ కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, మంజీరా నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. అంతకంతకు ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు సింగరేణి ప్రాంతంలో భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వానలతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ కేటీకే 2-3 గనుల్లో 7,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ఏపీలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి ఏజెన్సీలో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగుల వల్ల ముంచింగిపుట్టు మండలంలో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట మండలం రాళ్లగడ్డ వంతెనపై నుంచి వాగు ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత కురిసింది. మరీ ముఖ్యంగా పలాస పరిసర ప్రాంతాలు భారీ వానతో కంపించిపోయాయి. వీధులు జలమయమయ్యాయి. వజ్రపుకొత్తూరు మండలంలో చేపలు రోడ్లపైకి వచ్చేశాయి. దీంతో వీటిని పట్టుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. 2 రోజుల నుంచి వస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద భారీగా వచ్చి చేరుతోంది. ఏలూరు జిల్లా పోలవరం దగ్గర వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో స్పిల్వే 48 గేట్ల ద్వారా 100,000 పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మొన్నటి వరకు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్న జనానికి 2 రోజులుగా కురుస్తున్న వానలు ఉపశమనం కలిగిస్తున్నాయి. రైతన్న కళ్లల్లో ఆనందం నింపుతున్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరిన పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు పడుతున్న వానలకు ఆశలు చిగురించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.